ఇంటి దొంగలను ఈశ్వరుడైన పట్టుకోలేడన్న ధీమాతో కొంతమంది అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా దందా సాగిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర పోలీసులు పట్టుకున్నారు. గత కొంతకాలంగా సామాన్యుల వద్ద నుంచి సేకరించిన ఈ రేషన్ బియ్యంను ఇలా అక్రమ మార్గంలో ఇతర ప్రాంతాలకు తరలించడం కామన్గా మారింది. రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి సన్న బియ్యంగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో నిఘా పెట్టిన పోలీసులు తాజాగా వీరిని పట్టుకున్నారు. అయితే ఈసారి కొద్ది మొత్తంలో పట్టుబడినట్లుగా తెలుస్తుంది. రావులపాలెం నుండి అంగరా అక్రమంగా తరలిస్తున్న వ్యానులో 2 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని గిడును సాయిరామ్ ను అదుపులోకి తీసుకున్నారు. కపిలేశ్వరపురం మండలంలో వివిధ గ్రామాలలో రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద 1 టన్ను రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఎస్ఐ సంపత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కపిలేశ్వరపురం మండలం అంగరకు చెందిన బత్తులు సుబ్బారావు అనే వ్యక్తి గ్రామాలలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అంగర గాంధీ సెంటర్ వద్ద ఆటోను పట్టుకున్నారు. ఆటోలో ఉన్న 1 టన్ను రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.